అన్న సాయిదర్ తేజ్ అన్న అంటే నా సినిమా ఏదన్నా రిలీజ్ అయ్యేటప్పుడు మా టీం వాళ్ళు వచ్చి ఒక మాట అంటారండి ఒక సెలబ్రిటీ ట్వీట్ వేశాడ్రా అని చెప్పి ఎవర్రా అని అనగానే నా ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండస్ట్రీ నుంచి ఒక ట్వీట్ వస్తుందండి అది ఎవరిదంటే తేజ్ అన్నది థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే నేను మా ఫ్రెండ్స్తో ఎప్పుడు చెప్పేవాడిని నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను మీ సినిమా బెంగళూరులో చూసేటప్పుడు థియేటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతమందికి మనకి ఏ ఫీలింగ్ వస్తుంది అంటే వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంది అన్న సినిమా ఆడాలిరా అన్న సినిమా ఆడాలిరా ఎంత అసలు ఆడాలరా అనే ఫీలింగ్ నేను ప్రతి ఒక్కసారి అన్న మీ సినిమా రిలీజ్ అవుతుందన్న మీకు ఒక హెల్త్ బాగాలేదన్నా సరే నేను మీతో మీతో మాట్లాడలేదు కానీ పక్కన వినితు కానీ మా టీం అందరితో అందరికి కాల్ చేసి నేను ఒకటి అన్న ఎలా ఉన్నాడు అన్న ఎలా ఉన్నాడు అంటే కొంతమంది సినిమాకి వెళ్ళేటప్పుడు అన్న కొట్టాలరా ఈ సినిమా బాగుండాలరా అని కోరుకుంటాను అంత అన్న ఫీలింగ్ అన్న మీద నాకు ఈరోజు నిజంగా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా విరూపాక్ష గట్టిగా ఉంటుంది మీరు స్క్రీన్ పైన చేసే అల్లరి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్న అంటే మేము ఏమనుకుంటామంటే అరే చిరంజీవి గారి తర్వాత మాకు మేము వెయిట్ చేస్తూ ఆయన చూసి ఫస్ట్ సినిమాలన్నీ చూసి అరే ఆ తింగరతనం వచ్చిందిరా ఈయన సినిమాలు థియేటర్లో గోలగోల పిచ్చి పిచ్చిగా ఎగిరే చాస్టులు ఉంటాయి కదా అన్నకొచ్చేది చాలా ఎప్పుడు అన్న చాలా సంతోషం ఈరోజు నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అన్న అందరికీ ప్రతి ఒక్క ఈవెంట్లో నేను ఒక మాట చెప్పేవాణ్ణి అన్న సినిమా చేశాను ఎలా ఉందో చూడాలి ఎలా ఉందో చూడాలి ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానన్నా ఇన్ని రోజులు ఏదో స్టెప్స్ వేసుకుంటాను పడుతున్నాను ఎదుగుతున్నాను అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటివరకు నేను ఐదు సినిమాలు చేశాను ఐదు సినిమాల్లో చాలా నేర్చుకున్నాను నేను ఐదు సినిమాల్లో నా ఆరో సినిమాలో ఉంటుందన్న భాగ్యం విష్ణు కదా మీరు ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు నేను ఎక్కడన్నా వెళ్ళినా బయటకు వెళ్ళిన మీడియా వాళ్ళు నిజంగా అన్న ఏంటన్నా ఏంటన్నా అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు కిరణ్ చాలా బాగా చేసుకున్నావు ఆ సినిమాలు చాలా బాధ తీస్తున్నావు ఎక్కడో చూసుకోమ్మా ఏదో మిస్ అవుతుంది ఏదో చూసుకోమ్మా అని మిస్ అవుతుంది మీరు చెప్పిన మాటలన్నీ కన్సిడర్ చేసి ఏం మిస్ అవ్వకుండా తీసిన సినిమానే వినరోభాగ్యం విష్ణు కదా అన్న ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేనేం కోరుకోవట్లేదు ఈ సినిమాకి నేను చాలా అంటే మా టీం అందరం ఏంటంటే చాలా విగ్రస్గా ప్రమోషన్స్ కానీ అది కానీ ఎందుకు చేస్తున్నామంటే నాకు ఈ సినిమా గురించి ఏ కంగారలేదండి అంటే థియేటర్కి వెళ్తే రిపోర్ట్ ఏం వస్తుంది సినిమా ఎలా ఉందంటారు ఏమంటారు నాకు అసలు కంగారే లేదు నా ఓన్లీ థింగ్ అంతా చాలా మంచి సినిమా తీసామని చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ సినిమా చాలా మందికి రీచ్ అయితే చాలు వాళ్ళు సినిమా చూస్తే చాలా బాగుందంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇక్కడ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాకు ఫ్యాన్స్ ఉన్నారా లేదో నాకు తెలియదు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇప్పటి వరకు నన్ను లవ్ చేసి సపోర్ట్ చేశారు వీడేదోటి చేస్తాడు వీడేదోటి చేస్తాడని ఈ సినిమా ఏమాత్రం మీ అందరికీ నచ్చినా అది మీదే ఖచ్చితంగా శివరాత్రి వినరో భాగ్యం విష్ణు కదా మీరు అందరూ బయటికి చాలా సంతోషంగా వస్తారు ఇన్ని రోజులు నన్ను ప్రేమించి కిరణ్ ఎదగాలరా వీడు కష్టపడి వచ్చాడు అది ఇది అని చెప్పి వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చెడు అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఎక్కడో చోట అయిపోతుందండి మంచి స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఒక్కసారి స్టార్ట్ అయితే మాత్రం అది ఆగదు ఫెబ్ సెవెంటీన్త్ అది మీరు చూస్తారు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరైనా మిస్ అయ్యి అంటే సారీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ ఇంత నెంబర్ నేబర్ అని ఏంటంటే అండి బేసిక్గా నందు అన్న ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు నిజంగా మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఎవరో ఉంటారు వాళ్ళ కానీ మనం తెలుసుకుంటాం మంచి కావచ్చు చెడు కావచ్చు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని ఫర్ గుడ్ కాజ్కి వాడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది నేను వాడాను మన పక్క నెంబర్ ఎవరిది నిజంగానే మనకేదైనా కష్టం వస్తే ఎక్కడో ఎవడో సాయం చేయాల్సిన అవసరం లేదు మన పక్కన మన పక్కింట్లో ఒక ఉన్నట్టు మన పక్కన నెంబర్ కూడా ఒకటి ఉంటుంది ఏమో ఎవడికి తెలుసు వాడే మీకు సాయం చేయొచ్చేమో మనకి ఎదురుగా ఉండే చాలా మంది సాయం చేయకపోవచ్చు మన పక్క నెంబర్ ఒకటి సాయం చేయొచ్చు కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ నేను విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను మీరు కూడా డూ ఇట్ ఫర్ నేను నేను ట్రైలర్ చూపించిన పది మంది నేను పది మంది ట్రైలర్ చూపించగానే ఫస్ట్ వాళ్ళ ఇన్స్టెంట్ ఫీలింగ్ ఏంటంటే అరే ఇంతవరకు నాకిందుకు ఏడియా రాలేదు అవును కదా నా నెంబర్ నేబర్ ఎవరు అని చెప్పి ఇమ్మీడియట్గా నా ముందు కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి వాళ్ళు హాయ్ చెప్పి మీరు ఏ ఊరండి మీరు ఎక్కడోళ్ళు అండి ఫస్ట్ నాకు అన్న నందు అన్న కథ చెప్పగానే అన్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవును కదా ఈ కాన్సెప్ట్ అంటే నేను ట్రై చేశాను నా ఈ పక్క నెంబర్ ఏమో ఎక్కడో చెన్నై అవుతుంది ఇంకొక నెంబర్ ఏమో ఎక్కడో అదేదో ఊరు భీమవరం సైడ్ ఏదో ఒక ఊరు ఉంటుంది జస్ట్ హాయ్ చెప్పాను ఇలా మీ నెంబర్ అండి అది ఇదని అంటే ఓకే అండి హాయ్ హాయ్ ఇప్పుడు వాళ్ళ నా ఫ్రెండ్స్ వాళ్ళు సో ఖచ్చితంగా మీరందరూ మీ నెంబర్ నేబర్ అనేది అల్లరి కోసము చెడు కోసమో కాదు మంచి కోసం ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్తున్నాను నా కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ నెంబర్ నేబర్ ఎవరో మీరు తెలుసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ